Welcome to Yoga Sutra. వాల్టి మన యోగ సూత్రాలో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పాద అంగుష్టాసనము. ఈ పాద అంగుష్టాసనము రకరకాలుగా మనం చేస్తాము. కూర్చొని చేస్తాము, నిలబడి చేస్తాము, వీపుపై పడుకొని చేస్తాము. ఇదే పాద అంగుష్టాసనంలో మూడు పాశ్చర్స్ ఉన్నాయి. ఒకటి సూటిగా సైడ్లో, దాని తర్వాత ట్విస్ట్. అయితే సైడ్లో ఉండే ఈ పాద అంగుష్టాసనము మనము పొట్టపై పడుకొని చేస్తాము. ఈరోజు మనము ఈ సైడ్లో ఉండే పాద అంగుష్టాసనాన్ని పొట్టపై పడుకొని చేయబోతున్నాము. అయితే ఈ ఆసనం ఎప్పుడైతే మనం పొట్టపై పడుకొని చేస్తామో, ఈ యొక్క ఆసనము యొక్క బెనిఫిట్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. ఒక్క ఆసనంలో మనం పరిపరి విధాలుగా బెనిఫిట్స్ని తీసుకొని రావచ్చు. పొట్టపై పడుకొని ఈ ఆసనం చేసినప్పుడు మన తొడ కింది కండరాలలో నడుము కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఈ ఆసనము ఎలా చేయాలో చూద్దాము. ఈ ఆసనం చేసే ముందు మనము మంచి ప్రిపరేషన్ చేయాలి. ఈ ఆసనంలో నేను బోల్స్టర్ సహాయాన్ని ఈరోజు వాడి ఆసనాన్ని చేయబోతున్నాను. ముందుగా కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. ఈ విధంగా కాళ్ళని సూటిగా చేసి కూర్చొని కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి పంపించండి. దాని తర్వాత చేతులను ఈ విధంగా సపోర్ట్ చేసి కాళ్ళని బాగా దూరంగా తీసుకెళ్ళి దగ్గరగా తెస్తూ ఉండాలి. ఈ విధంగా చేసి మనము కొంత సమయం పాటు కూర్చోవాలి. దాని తర్వాత రెండు కాళ్ళని ఇలా దూరంగా విస్తరించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి, ఇప్పుడు రెండు చేతులతో కుడి కాళ్ళని పట్టుకోవడము, పైకి వచ్చేసి ఎడమ కాళ్ళని పట్టుకోవడము చేయాలి. ఇలా ఓ 10 to 15 టైమ్స్ చేసిన తర్వాత ఈ విధంగా ట్విస్ట్ చేద్దాము. అలా చేసి ఇలా మోచేతులని కింద పెట్టేసేయండి. చాలామంది వ్యక్తులకు ఇలా మోచేతులని కింద పెట్టడము రాదు. పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ వీలవుతే ఇలా దిండుని అలా పెట్టుకొని తలని కింద పెట్టేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ ఈ ఆసనంలో ఉండడం వలన మన తొడ కింది కండరంలో చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది. అలానే నడుము కండరాలలో కూడా బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడే ఉండాలి. పొట్ట కండరాలని బిగిస్తూ తొడలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మది నెమ్మదిగా తలని భూమికి తాకేలినట్టుగా కిందికి రావాలి. ఎప్పుడైతే మనం ఇలా వస్తామో అప్పుడు ఈ కాళ్ళ కింది భాగంలో అతి తీవ్రంగా స్ట్రెచ్ మనకు తెలిసి వస్తుంది. ఇలా చేసిన తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి కొన్నిసార్లు ఈ విధంగా మార్జరి ఆసనాన్ని చేయాలి. ఇక్కడ మార్జరి ఆసనం ఎందుకు చేస్తున్నాము, ఇక్కడ బ్యాక్ బెండ్ చేయటం లేదు కదా అని అనుకోవచ్చు. అయితే తొడలల్లో నడుములల్లో ఫ్లెక్సిబిలిటీ బ్యాక్ నుంచే వస్తుంది. ఈ యొక్క బ్యాక్ కింది భాగంలో
ఈ తొడ కండరంలో ఉన్న కండరము ఇక్కడ వచ్చి అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్లెక్సిబిలిటీ కాళ్ళల్లో కూడా తెలుస్తుంది. నడుములల్లో ఫ్లెక్సిబిలిటీ, బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ రెండు ఒకదానికొకటి రిలేట్ అయి ఉన్నాయి. ఈ విధంగా మనం వార్మప్ చేసిన తర్వాత మనము తొడలని బాగా దూరంగా తీసుకెళ్ళి ఇలా మోచేతులపై వెళ్ళిపోదాము. మోచేతులని ఇంకొద్దిగా ముందుకు తెచ్చేసి ఇక్కడ ఉండండి. అయితే మీకు మోకాళ్ళల్లో ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఈ ఆసనము తిరిగి మోకాళ్ళని మ్యాట్పై పెట్టి చేయవచ్చు. అలా చేసిన తర్వాత నెమ్మదిగా పొట్టపై పడుకోండి. ఇలా కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకొని రావాలి. తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత రెండు కాళ్ళని సూటిగా చేసి ఇలా పొట్టపై పడుకోవాలి. ఇప్పుడు నేను నా ఎడమ మోచేతిని ఫోల్డ్ చేసి కుడి పాదాన్ని ఇలా తెచ్చి ఆ కుడి తొడ లోపటి భాగంలో ఈ దిండుని పెట్టబోతున్నాను. అయితే మీకు ఈ దిండు చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ పర్వాలేదు, బిగినర్స్కి ఇది చాలా మంచిది. ఇలా మోకాల్ని ఒక సైడ్ ఫోల్డ్ చేస్తూ దాని తర్వాత కుడి కాల్ని కంప్లీట్గా స్ట్రైట్ చేయండి. అలా కంప్లీట్గా స్ట్రైట్ చేసి కుడి చేతితో ఈ కుడి బొటన వేలిని పట్టుకోవాలి. ఏ వేళ్ళతో పట్టుకుంటాము? చూపుడు వేలు, ఉంగరం వేలు, బొటన వేలు. అలా పట్టుకొని కుడికాళ్ళ వేళ్ళని లాగుతూ ఇక్కడ మనము పొట్టపై పడుకోవాలి. మకరాసనంలో ఉండాలి. దీంతో ఏమవుతుంది? దీంతో కాళ్ళ కింది భాగంలో ఉండే కండరంపై ప్రభావం పడుతుంది. అలానే తొడ లోపటి భాగంలో గుహ భాగం వరకు మనకు ఈ స్ట్రెచ్ తెలిసి వస్తుంది. ఈ యొక్క ఆసనం చేయడం వలన మన మిడిల్ స్ప్లిట్ అనేది ఈజీగా అవుతుంది. కొంత సమయం పాటు ఇలానే ఉండండి. దాని తర్వాత మోకాల్ని ఫోల్డ్ చేసి కాలుని స్ట్రైట్ చేసేసి ఈ యొక్క దిండుని రెండో వైపు తీసుకొని రావాలి. ఈ విధంగా ఎడమ తడని దిండుపై పెట్టాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ ఎడమ కాలుని సూటిగా చేద్దాము. కాళ్ళ వేళ్ళని మోకాల వైపు చేయండి. చేస్తూ మీ ఎడమ చేతితో ఎడమ బొటల వేలుని పట్టుకోవాలి. గట్టిగా లాగవచ్చు. ఈ కాలుని ఇంకా పైకి కూడా చేసుకొని రావచ్చు. కళ్ళని మూసివేసి తలని ఒకవైపు చేసి కూడా ఇలా ఉండవచ్చు, లేదా ఇలా ఫోర్ హెడ్ని కూడా కింద పెట్టవచ్చు. ఈ యొక్క తొడ కింది భాగంతో పాటు తొడ లోపటి భాగము ఈ భాగంలో కూడా ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నామో గమనించాలి. ఎక్కువ సమయం పాటు ఇలా ఉండవచ్చు. ఎందుకు? నిలబడితే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే పొట్టపై పడుకున్నాము. ఈజీగా ఉంటుందా? కాదు. ఇక్కడ కూడా కష్టంగా ఉంటుంది, కానీ కంపారిటివ్లీ ఇది కొద్దిగా ఈజీ. అలా చేసిన తర్వాత మోకాల్ని ఫోల్డ్ చేయండి. ఇలా పడుకొని మనము ఈ మత్స్య క్రీడాసనలో రిలాక్స్ అయిపోవచ్చు. మొదటి వైపు తర్వాత రెండో వైపు కూడా
దిండు ఉన్నా లేకున్నా ఈ విధంగా మత్స్య క్రీడాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనం చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవుతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పాద అంగుష్టాసనము. పాద అంగుష్టాసనము మనము కూర్చొని నిలబడి అలా పడుకొని వివిధ రకాలుగా చేస్తుంటాము. అయితే ఈరోజు మనము పొట్టపై పడుకొని ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనము చాలా ఈజీగా కనిపించినా చేయడానికి కొంచెం కష్టము. కాబట్టి మనము ఆసనాన్ని ఈజీగా చేసుకోవడానికి బోల్స్టర్ సహాయాన్ని యూజ్ చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. తొడకండరాలు, నడుము కండరాలు, పాదము కింద లోపటి భాగంలో, నడుము లోపటి భాగంలో ఉండే కండరాలపై ప్రభావం తీవ్రంగా చూపించే ఈ యొక్క ఆసనము మనము ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా కాళ్ళని బద్ధకోనాసనంలో తీసుకెళ్ళండి. బద్ధకోనాసనంలో పెట్టి కాళ్ళని మనము బాగా ఆడించాలి. తొడలని బాగా కదిలిస్తూ బద్ధకోనాసనంలో ఉండండి. దీంతో నడుములు తొడలపై బాగా తీవ్రంగా స్ట్రెచ్ అనేది పడుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు చేసిన తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి మార్జరీ ఆసనం చేద్దాము. ఫీప్ని ఆడ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. ఇలా కొంత సమయం పాటు చేసిన తర్వాత మనము మోచేతులపై వెళ్ళిపోవాలి. ఆ మోకాళ్ళని దూరంగా అలానే పెట్టండి. మోచేతులని బాగా ముందుకు తీసుకొని రావాలి. ఈ విధంగా మనము నడుములపై తొడలపై బాగా తీవ్రంగా పడేలాగా, స్ట్రెచ్ పడేలాగా చూస్తూ ఇలా ఉండాలి. కావాలంటే మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేయవచ్చు ఒకదానికొకటి. ఇక్కడ ఇన్నర్ థైస్ భాగంపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. ఈ యొక్క స్ట్రెచ్ మనకు చాలా అవసరము. ఇలా కొన్ని నిమిషాల పాటు ఉండి నెమ్మదిగా వెనకాలకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము నార్మల్గా కూర్చుందాము. రెండు కాళ్ళని విస్తరించాలి. రెండు చేతులని ఆకాశం వైపు పైకి చేసి కుడివైపు ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. మళ్ళీ చేతులని పైకి చేసి ఎడమవైపు బెండ్ అవ్వాలి. ఈ విధంగా ఓ 10 సార్లు చేద్దాము. ఈసారి కిందికి వెళ్ళినప్పుడు మనము హోల్డ్ చేద్దాము. పొట్ట కండరాలని బిగించి తలని కిందికి చేస్తూ మోచేతులని కొద్దిగా బెండ్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా చేతులని పైకి చేసి రెండో వైపు కూడా బెండ్ అవ్వాలి. అలా కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు కుడి చేతితో ఎడమ పాదాన్ని పట్టుకోవడము, ఎడమ చేతితో కుడి పాదాన్ని పట్టుకోవడం చేయాలి. ఇలా ఆపోజిట్ చేతులతో కాళ్ళని పట్టుకుంటూ తలని మోకాల వైపు చేద్దాము. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. రెండు చేతులని పైకి చేస్తూ మోచేతులని కింద పెట్టాలి.
మన కాళ్ళ వేళ్ళని మన వైపు బాగా లాగాలి. లాగుతూ మోచేతులని కింద ప్రెస్ చేస్తూ ఉండండి. ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ ఉండండి. అలా కిందికి వెళ్తూ వెళ్తూ ఉండాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము పొట్టపై పడుకుందాము. ఇక్కడ పొట్టపై పడుకొని చేతులని ఇంటర్లాక్ చేయవచ్చు. నెమ్మదిగా మన కుడి తొడని బోల్సర్పై పెట్టాలి. ఇలా పెట్టి తలని కుడివైపు టర్న్ చేద్దాము. ఈ విధంగా మత్స్య క్రీడాసనం మనం చేద్దాము. కొంత సమయం పాటు మత్స్య క్రీడాసనంలో ఇలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఉండి సంపూర్ణంగా చెస్ట్ భాగాన్ని ఛాతి వరకు మ్యాట్పై తగిలేలాగా చూసుకోవాలి. కావాలంటే మన నొసలు ఫోర్ హెడ్ని కూడా కింద పెట్టవచ్చు. అయితే ఇప్పుడు తలని కుడివైపు టర్న్ చేసి మనము ఆ కుడికాలుని కుడివైపు స్ట్రెయిట్గా చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. పాద అంగుష్ఠాసనము. మన కుడి చేతితో ఆ కుడికాలు బొటన వేలిని పట్టుకోవాలి. కుడికాలు బొటనల వేలిని పట్టుకొని పైకి లాగండి. ఇక్కడ బోల్సర్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదా ఈ స్ట్రెచ్ చాలా తీవ్రంగా ఉంటుంది, సగం మంది చేయలేరు కూడా. అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేయగలగాలనే ఈ విధంగా బోల్సర్ని వాడుతున్నాము. ఇన్నర్ థాయిలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. తొడ కింది భాగంలో స్ట్రెచ్ పడుతుంది, కానీ ఇన్నర్ థాయిలో బాగా స్ట్రెచ్ పడుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మళ్ళీ కాలుని వదిలేసి నార్మల్గా తీసుకెళ్ళండి. కొంత సమయం పాటు మత్స్య క్రీడాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. దాని తర్వాత కాలుని స్ట్రెయిట్ చేయవచ్చు. మళ్ళీ పొట్టపై పడుకోవాలి. బోల్సర్ని ఎడమవైపు తీసుకెళ్ళి పెట్టి ఎడమ కాలుని బోల్సర్పై పెట్టేయాలి. యాంకిల్ వరకు బోల్సర్పై పాదము రావాలి. పొట్టని బిగించండి. ఇలా కొంత సమయం పాటు మత్స్య క్రీడాసనంలో ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా ఎడమ కాలుని ఎడమవైపు స్ట్రెయిట్గా చేద్దాము. అలా చేస్తూ ఎడమ చేతితో ఎడమ కాలుని పట్టుకోవాలి, బొటన వేలిని పట్టుకోవాలి. అలా పట్టుకొని లాగండి. చూసారుగా, ఈ ఆసనం పేరు పాద అంగుష్ఠాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. తొడ క్రింది భాగంలో కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. కాళ్ళు బాగా స్ట్రెచ్ అవుతాయి. అలాగే కాళ్ళ కండరాలపై మంచి ప్రభావం చూపిస్తుంది. అలా కాళ్ళ వేళ్ళని కపట్టుకొని లాగాలి. ఇన్నర్ థాయ్. అలానే ఈ యొక్క తొడ లోపడి భాగంలో ఎలా అనిపిస్తుందో, తొడ కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఆసనంలో ఉండి దాని తర్వాత మోకాల్ని ఫోల్డ్ చేయండి. మత్స్య క్రీడాసనంలో కొంతవరకు రిలాక్స్ అయిపోయి కాలుని స్ట్రెయిట్గా తెచ్చేయండి. ఇప్పుడు ఇక్కడే మనము మత్స్యాసనంలో రిలాక్స్ అవుతాము. కాళ్ళని దూరంగా చేసి పొట్టపై రిలాక్స్ అవ్వండి. ఇలా ఈ ఆసనానికి కౌంటర్ చేయడం వల్ల కాళ్ళు, నడుము మరియు తొడ కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఇలాంటి ఆసనాలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకి సమాధానం కృష్ణ గారి మాటల్లోనే విందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తొడలలో, నడుములలో, కాళ్ళ కింది భాగంలో, లోపడి భాగంలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్లకు ఈ ఆసనం చాలా కష్టంగా భావిస్తారు. జాగ్రత్తగా చేయండి. ఇలాంటి లావు దిండుని పెట్టుకొని మీరు ఆసనం చేస్తే ఆసనం ఈజీగా ఉంటుంది. మీరు దిండు లేకుండా చేయగలిగితే చేయండి, కానీ బిగినర్స్ అయితే మీరు దిండుని కంపల్సరిగా వాడి ఆసనం చేస్తే మంచిది. ఈ ఆసనం చేసేటప్పుడు కాలుని బాగా లాగకూడదు.
ఆపోజిట్ కాలు అంటే కుడి కాలుని మనము కుడి చేతితో పట్టుకున్నట్టు అవుతే ఎడమ కాలుని సూటిగా పెట్టాలి. ఎడమ కాలుని అలా ఎడమ వైపు పంపించకూడదు. అంత ఫ్లెక్సిబిలిటీ మనకు ఉండదు. ఉన్నా అలా చేయడంతో ఈ యొక్క ఆసనం బెనిఫిట్స్ మనకు అంత కలగవు. నడుము పొట్ట కండరాలపై ప్రభావం చూసేలాగా ఈ ఆసనం చేయాలి. చూసారుగా ఇవాళ మన ఎపిసోడ్లో పాదంగుష్టాసనం ఎలా చేయాలో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ పొందండి. సో ఇది ఇవాళ మన యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆసనంతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై.